హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలైకే తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా, సాటర్డే మనకి కార్తీక మాసం అయిపోతుంది. సో కార్తీక మాసం లాస్ట్ డే మనం దీపాలు నదిలో వదులుతాం కదా, సో అదనమాట ఆ వ్లాగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో మా పూజ అంతా అయిపోయింది, నేను అయిపోయిన తర్వాత నేను ఇది వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా మనకి నదిలో వదులుతారు కదా, ఇక్కడ మా ఇంటి దగ్గర నది అలా ఏం లేదన్నమాట. సో అందుకని టెంపుల్ వాళ్ళే ఇలా ఒక వాటర్ కట్టి దాంట్లో ఇలా అరేంజ్ చేశారు. సో ఇక్కడ కాని వాళ్ళందరూ ఇక్కడ ఇలా పూజ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఈమె చూసారా కథ చదువుతున్నారు. సో అందరూ వింటూ పూజ చేసుకుంటున్నారు. దాని తర్వాత మేము తాంబూలాలు ఇచ్చుకున్నాము, చూసారు కదా ఇవి తాంబూలాలు జస్ట్ అరేంజ్ చేయమంటే చేసి పెట్టాను. అది ఇచ్చిన తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. చూసారు కదా ఇంకా తెల్లవారైపోతుంది. ఆ రోజు నేను అత్తయ్య మార్నింగ్ 3:30కి లేచాము. అత్తయ్య డైలీ లేస్తారు, నేను ఆ రోజు మాత్రం లేచాను. సో ఆ రోజు ఈవినింగ్ 5:00కి మేము బయటికి వెళ్ళాము, ఎందుకంటే సండే నా బర్త్డే కదా. సో ఆయన నన్ను బయటికి తీసుకెళ్ళారు. నేను అక్కడ వీడియో తీయడానికి కుదరలేదండి, సో నేను జస్ట్ నార్మల్గా వెళ్తున్నప్పుడు తీసానన్నమాట. ఆయన నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, సో అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమి ఇచ్చారనేది. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి తిను పాకడానికి ట్రై చేస్తుందన్నమాట, కానీ తనకు అసలు కుదరట్లేదు, పడిపోతుంది, అలా ఏదో ఒకటి అవుతుంది. సో కానీ తను ట్రై చేస్తూనే ఉంది. జస్ట్ నేను తీస్తానని చూస్తుంది తన వంక. సరే అని చెప్పి తీశాను. ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా సాటర్డే పూజ ఎలా చేసుకున్నారు, ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా? దీపాలు మీరు కూడా నదిలో వదిలారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా తర్వాత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి నేను సాటర్డే సండే వ్లాగ్ చేశానండి. అంటే సింపుల్ వ్లాగే, నచ్చిందా ఎలా ఉందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ తెచ్చారు ఆయన. సో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేశారు అత్తయ్య. నాకు రాదు అన్నమాట ఫిష్, సో అందుకే ఎప్పుడు ఫిష్ తెచ్చినా అత్తయ్య చేస్తారు. సో అది మీకు చూపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఫిష్ కర్రీ అనేది వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి నేను అది షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అండి, కేక్ కట్ చేస్తున్నాను. ఇది ఒక్కటే వీడియో మీకు చూపిస్తున్నాను, ఇంకా మేము ఏం వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే చిన్న పాప ఉంటుంది కదా, అసలు కుదరలేదు. ఇంకా నేను కట్ చేస్తుంటే ఆయన ఫొటోస్ తీస్తూ ఇంకోవైపు వీడియో కూడా తీశారు.
ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత మేము అలా జస్ట్ బయటికి వెళ్ళామన్నమాట. ఒక 2 అవర్స్ బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ యా తెలుగు బ్లాగ్స్. అందరికీ థ్యాంక్స్ అండి. నేను నిన్న యాస్టర్డే వీడియో పోస్ట్ చేశాను కదా బర్త్డే, అందరూ బాగా రెస్పాండెడ్ విష్ చేశారనమాట. సో అందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఏమంటే అంత బాగా ఏమి సెలబ్రేట్ చేసుకోలేదు, జస్ట్ కేక్ కట్ చేసి జస్ట్ బయటకు వెళ్ళాము అంతే. ఇంకా నిన్న స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేశారు అత్తయ్య. సో అదే అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత నాది సెకండ్ బర్త్డే. లాస్ట్ బర్త్డేకి బ్రేస్లెట్ ఇచ్చారనమాట గోల్డ్ది. సో ఇయర్ ఏమో వాచ్ ఇచ్చారు. సో ఈ మంత్లోనే ఆయన బర్త్డే కూడా ఉంది. సో నేను ప్రిపేర్ చేస్తున్నా ఏదైనా సర్ప్రైజ్గా ఇద్దామని. సో చూడాలి అవిద్దో లేదు. అండ్ ఇంకా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఇది నేను 1 ఇయర్ నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. సో ఆయన నన్ను తీసుకెళ్ళి షోరూంలో సర్ప్రైజ్ చేశారనమాట. సో నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. సో నేను మీకు చూపిస్తాను ఆ వాచ్ ఒకసారి. సో వాచ్ అయితే ఇలా వచ్చింది. సో మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఇచ్చారు ప్యాకింగ్. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. సో వాచ్ ఇది అనమాట, చూసారా బాగుంది కదా. ఈ వాచ్ నేను 1 ఇయర్ ఉండేది. ఆల్రెడీ నాకు ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉండేది. అదేమంటే నా మ్యారేజ్ అయిన తర్వాత అది ఎక్కడ పోయిందో అది మిస్ అయిపోయింది. సో అప్పటి నుంచి నేను మళ్ళీ వాచ్ కొనుక్కున్నాను. అంటే ఈ మోడల్ కాదు, వేరే మోడల్, బట్ కొనుక్కోవాలి అని అనుకున్నాను. సో సడన్గా ఆయన తీసుకెళ్ళి అసలు చాలా ఎక్సైట్ అయిపోయాను, సర్ప్రైజ్ అనమాట. సో థ్యాంక్ యూ. బాగుందా, ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అందరికీ తెలుసు మోడల్, అడగచ్చు ఏంటి ఓల్డ్ మోడల్ తీసుకున్నారు ఏంటని. బట్ నాకు ఈ వాచే కావాలనుకున్నాను. సో ఈ వాచే తీసుకున్నాను. చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడ. సో కానీ నేను ఏదో తీసుకున్నాను. బర్త్డే వ్లాగ్ అయితే నేను ఏం పెట్టట్లేదండి. ఇది సాటర్డే మనకి కార్తీక మాసం లాస్ట్ డే కదా. సో అది టెంపుల్ దగ్గర నేను కొంచెం వీడియో షూట్ చేశాను, అదొకటి పెడతాను. అండ్ జస్ట్ నార్మల్గా బర్త్డే కేక్ కట్ చేశాను, అదొకటి పెట్టమంటే మేము అంటే ఎక్కువ ఏం చేసుకోలేదు, జస్ట్ అదొకటి పెడతాను. ఇంకా అంతే. మేకప్ వీడియో ఒకటి చేశాను కదా. సో అది ఎలా అనిపించింది, బాగుందా, అలాంటి వీడియోస్ చేయాలా అనేది కూడా నాకు కింద కామెంట్స్ చెప్పండి. నేను అది యాక్చువల్గా అలాగే రెడీ అవుతాను అనమాట. సో మీకు కూడా చేద్దామన్నట్టుగా నేను ఆ వీడియో చేశాను. సో నచ్చిందా, చూడండి వాళ్ళంటే చూడండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.